హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం పడింది. చందానగర్, మియాపూర్, మాదాపూర్ లో భారీ వర్షం పడింది. కైల్బీ నగర్, దిల్షుక్ నగర్ ప్రాంతాల్లోనూ వాన దంచి కొట్టింది. అటు మేడ్చల్తో పాటు రంగారెడ్డి జిల్లాలోని కందుకూరులోనూ వర్షం. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షం పడింది. హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం పడింది. చందానగర్, మియాపూర్, మాదాపూర్ లో భారీ వర్షం పడింది. ఇక ఎల్బీ నగర్, దిల్షుక్ నగర్ ప్రాంతాల్లోనూ వాన దంచి కొట్టింది. అటు మేడ్చల్తో పాటు రంగారెడ్డి జిల్లాలోని కందుకూరులోనూ వర్షం పడింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షం పడింది. వెదర్కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, హైదరాబాద్ లో చాలా చోట్ల వర్షం పడ్డట్టు తెలుస్తుంది, అలాగే రాష్ట్రంలోని మిగతా డిస్ట్రిక్ట్స్ లో కూడా వెదర్ ఎలా ఉంది? రాష్ట్రంలో వెదర్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి వంశీ? నైరుతి దిశ నుండి గాలులు బలంగా వీస్తుండటంతో అటు హైదరాబాద్ తో పాటుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడతా ఉన్నాయి. ఈ రోజు సాయంత్రం నుంచి కూడా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా నగర శివార్లో కూడా వర్షాలు పడతా ఉన్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపినటువంటి వివరాల ప్రకారంగా చూస్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు నుంచి విస్తారంగా వర్షాలు ప్రారంభమవుతాయని కూడా ఇప్పటికే శాఖ తెలిపినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా గత నెల కొంత వర్షపాతం అనేది తక్కువగా నమోదైనా కూడా ఈ జూలై నెలలో కొంత వర్షాలు మాత్రం బాగా పడతాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ నెలలో సాధారణం కంటే అత్యధికంగానే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. 5వ తారీఖు నుంచి అంటే ఈ రోజు నుంచి ప్రారంభమైనటువంటి వర్షాలు జూలై నెల మొత్తం కూడా విస్తారంగా కురిసే అవకాశం ఉంటుందని కూడా తెలపడం జరిగింది ఐఎండి. దాంతో పాటుగా అటు ఎలినినో అనేది న్యూట్రల్ స్థితిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ నెలలోనే లానినినో డెవలప్ అయ్యే అవకాశం ఉంది. లానినినో ప్రభావంతో వచ్చే 3 నెలల పాటు కూడా ఈ నెలతో పాటు కలిపి రాష్ట్రంలో విస్తారంగా మంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా ప్రజెంట్ బేగంపేట కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, దాంతో పాటుగా నగర శివార్లో అయినటువంటి ప్రాంతాల్లో శేర్లింగంపల్లి, కుకట్పల్లితో పాటుగా నగరం మొత్తం కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. వచ్చే 3 రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. రైట్ వంశీ, థ్యాంక్ యూ.